Namaste. Welcome to Today Crazy Topic. ఏంటి మీ బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్తున్నారా? అదేనండి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, అందుకని. అది సరే, పెళ్ళి కుదిరిందంటే కట్న కానుకలు, ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు కాస్త భారీగా ఉంటాయి కదా. కానీ వీటితో పాటు వధువు అంటే పెళ్లి కూతురు ధరించే వెడ్డింగ్ డ్రెస్ చాలా భారీ భారీగా ఉంటుందండోయ్. దాన్నే భారీ లెహంగా అంటారు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడం ఒక ట్రెండ్. దీన్ని మించి మరో ట్రెండ్ ఏంటో తెలుసా? భారీ లెహంగా వేసుకొని వెడ్డింగ్ డ్రెస్ పర్ఫార్మెన్స్ చేయడం. వావ్, వాట్ ఏ క్రేజ్ కదా. పెళ్లి చేసుకోబోయే అబ్బాయినైనా త్వరగా సెలెక్ట్ చేసుకుంటారేమో, కానీ ఈ లెహంగాను సెలెక్ట్ చేసుకోవడంలో, డిజైన్ చేసుకోవడంలో బోల్డెంత సమయం తీసుకుంటారు పెళ్లి కూతుర్లు. అంత బాగానే ఉంది, మరి డాన్స్ మాట ఏమిటి? అబ్బో, ఆ సంగతి చెప్పుకోవడం ఎందుకు? భారీ లెహంగాలతో పెళ్లి కూతుర్లో అదరగొట్టే స్టెప్పులు, దబేలు మణి కింద పడే సీన్లు తెగ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. చూసేస్తే పోలా. గుండు సూది ఉల్టా పడినా చాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రోజుల్లో ఇక పెళ్లి కూతుళ్ళు డాన్స్ చేస్తూ కింద పడ్డ దృశ్యాలు సోషల్ మీడియా కన్ను చూడకుండా ఉంటుందా? తెగ వైరల్ అయ్యి లక్షల్లో నెటిజన్లకు చేరిపోతుంది. సాంప్రదాయం ప్రకారం వివాహ వేదికకు వచ్చిన వరుణికి అతిథి మర్యాదలతో, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికేవారు. కానీ ఇప్పుడు వధువు పెళ్లి కూతురు డాన్స్ చేస్తూ వెల్కమింగ్ చెబుతున్నారు. మరి కింద పడ్డ మాటేమిటి అంటే, మాకు డాన్స్ రాక కింద పడడం లేదు, తప్పంతా భారీ లెహంగాదే అంటున్నారు ఈ లెహంగిస్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు సుమా, చూస్తున్నారుగా లెహంగాలో బుట్ట బొమ్మలుగా ఉన్న అమ్మాయిలు బుడుక్కున కింద పడి పటుక్కుమని మోకాలు విరుచుకున్న పెళ్లి కూతుర్ని. ఇవి చూసి బంధువులే కాదు నెటిజన్లు నవ్విస్తూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. వావ్, వాట్ ఏ క్రేజ్ కదా. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట, పెళ్లి కూతురు చిందేస్తే పెళ్లి కొడుకు పరారట, అట్లుంటది వ్యవహారం. సో ఇది ఇవాళ్టి క్రేజీ టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.